వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు సిఎస్ రావు. ఈటల రాజేంద్ర ఆయన రాజకీయ పరంగా ఎత్తులు వేసేటువంటి వాళ్ళలో మెరుగైనటువంటి లీడర్గా గుర్తిస్తూ ఉంటారు. పైగా బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్కు వ్యతిరేకంగా పావులు కదటంలో ఆయన ఆరితేరిపోయారు. ఉద్యమ నాయకునిగా ఆయనకు పేరుంది. అలాగే లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి ఆయన ఇప్పుడు రైట్ పార్టీలో బీజేపీలో కొనసాగుతూ ఉన్నారు. ఆయనకి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పినటువంటి విషయం మన అందరికీ కూడా తెలిసిందే. రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలను ఫేస్ చేసేదానికి ఆయన ఉపయోగించుకున్న దానికి బీజేపీ కూడా ఒక వ్యూహాన్ని రచించింది. అందుకే ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలను ఆయనకు అప్పజెప్పింది. అలాగే రాజగోపాల్ రెడ్డికి కూడా జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఒక కీలకమైనటువంటి పదవిని అప్పజెప్పింది. ఇలా పదవులను ఆఫర్ చేయడం ద్వారా బీజేపీలో ఉండేటువంటి సీనియర్లను కాపాడుకునేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి సీనియర్లు అసంతృప్తిగా బీజేపీలో ఉన్నారనేది బీజేపీ పెద్దలకు తెలుసు, బీజేపీ అధిష్టానానికి కూడా తెలుసు. కాబట్టి ఈ మధ్యకాలంలో అనూహ్యమైనటువంటి రీతిలో ప్రక్షాళన కొనసాగించింది. వాస్తవంగా బీజేపీ ఎప్పుడు కూడా అసంతృప్తులకి అవకాశం ఇవ్వదు. ఒకవేళ అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా క్రమశిక్షణ తప్పితే వేటు వేసేటువంటి సీరియస్ యాక్షన్ తీసుకునేటువంటి పార్టీగా బీజేపీకి గుర్తింపు ఉంది. కానీ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా బీజేపీకి ఒక గుర్తింపు తీసుకొచ్చారు తెలంగాణలో. అలాంటి లీడరు ఆధ్వర్యంలోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని చెప్పినటువంటి బీజేపీ అధిష్టానం ఆల్ ఆఫ్ షడన్గా టోటల్గా ప్రక్షాళన చేయడం ద్వారా ఆయన్ని పక్కకు తప్పించి ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా చేయడంతో పాటు ఈటల రాజేందర్కి ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పజెప్పి రాబోయేటువంటి ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. ఇదే సమయంలో బీజేపీలో ఉన్నటువంటి మిగిలినటువంటి సీనియర్లు ఎవరైతే ఇతర పార్టీల నుంచి వచ్చి ఉన్నారో వాళ్ళు మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు ఏ రోజైనా బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది ఈటల రాజేందర్కి బాగా తెలుసు. ఈటల రాజేందర్ చేరికల కమిటీ చైర్మన్గా పనిచేశారు, చేరికల కమిటీలో ఉన్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి అలాగే ఈటల రాజేంద్ర వీళ్ళందరూ కూడా ఉన్నారు బండి సంజయ్తో పాటు. వీళ్ళందరూ కూడా ఇతర పార్టీల నుంచి లీడర్ని బీజేపీలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి వైఫల్యం చెందారు, విఫలం చెందారు. బీజేపీ అధిష్టానం కూడా వాళ్ళ మీద హోప్స్ పెట్టుకున్నప్పటికి కూడా ఏమాత్రం ఫలితం తీసుకురాలేకపోయారు. కానీ ఇప్పుడు ఈటల రాజేంద్ర ప్లీజ్ ప్లీజ్ మీరు బీజేపీ నుంచి వెళ్ళొద్దు, అంటే బీజేపీలో ఉండేటువంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళొద్దు అని చెప్పి బతిమలాడుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు. ఒకప్పుడు ఇతర పార్టీల నుంచి బీజేపీలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈటల రాజేందర్ చేశారు. చివరికి ఈటల రాజేందరే అసలు బీజేపీ నుంచి వెళ్ళిపోతారా అనేటువంటి ప్రచారం చాలా విస్తృతంగా జరిగినటువంటి సమయంలో ప్రక్షాళన చేసింది బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజేపీ విభాగాన్ని. అయినప్పటికీ కూడా మార్పులు రాలేదు. మార్పులు రాకపోగా ఇతర పార్టీల నుంచి తీసుకురావాలని ప్రయత్నం చేసినటువంటి ఈటల రాజేంద్ర ఇప్పుడు రివర్స్లో ఉన్న పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు వెళ్లకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ప్లీజ్ ప్లీజ్ అంటూ ఆయన రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి రిక్వెస్ట్ చేసినటువంటి వాళ్ళల్లో మాజీ మంత్రి చంద్రశేఖర్ ఉన్నారు. సో చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి ప్రచారం జరిగింది. దీంతో ఈటల రాజేంద్ర ఆయనతోటి భేటీ అయ్యారు, మంత్రాలు సాగించారు. మీరు పార్టీ వీడి వెళ్ళొద్దు, అన్నీ సర్దుకుంటాయని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో ఇలాంటి ప్రయత్నం ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని చెప్పి ఆ రోజున పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే జూపల్లి కృష్ణారావు విషయంలో ఈటల రాజేంద్ర అధిష్టానం వద్ద చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు రిక్వెస్ట్ చేసేటువంటి పరిస్థితికి ఈటల రాజేంద్ర వచ్చి చంద్రశేఖర్ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేస్తున్నారు పార్టీ మారొద్దు అనేటువంటి రిక్వెస్ట్. అలాగే విజయశాంతి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేశారు, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మాజీ ఎంపీ కూడా. ఆమె సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా బీజేపీ ఆమెకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఆమె కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందన్నట్టు ప్రచారం జరుగుతుంది. పైగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా విజయశాంతి మీద ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఏ రోజైనా విజయశాంతిని ఆకర్షించేటువంటి అవకాశం ఉందనేటువంటి టాక్ నడుస్తున్నటువంటి సందర్భంలో విజయశాంతిని కూడా బతిమలాడుకునేటువంటి పరిస్థితికి ఈటల రాజేంద్ర వచ్చారు. వీళ్ళతో పాటు జి వినోద్, ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అంతకుముందు సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అలాగే మీడియాలో ఒక బలమైనటువంటి లీడర్గా ఉన్నారు. సో దీంతో ఆయన్ని బీజేపీ వదులుకునేటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన మీద వల విసురుతుంది. ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఈటల రాజేంద్ర వీళ్లను రిక్వెస్ట్ చేసి ప్లీజ్ ప్లీజ్ అంటూ పార్టీ నుంచి వెళ్ళొద్దు అంటూ వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. సో ఈటల ఇలాంటి తంత్రం పనిచేస్తుందా, ఈటల రిక్వెస్ట్గా చేస్తున్నటువంటి ఈ తంత్రం పనిచేసేటువంటి అవకాశం ఉందా, రాబోయేటువంటి రోజుల్లో బీజేపీలో ఉండేటువంటి సీనియర్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఈటల రాజేంద్ర టోటల్గా తన స్టాండ్ను మార్చేశారు, ఫుల్ యూటర్న్ తీసుకున్నారు. సో దీంతో ఆ యూటర్న్ తీసుకున్నటువంటి ఆయన ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి అభ్యర్థులను లేదా ఆయన చేస్తున్నటువంటి వేడుకోలను ఉండేటువంటి సీనియర్లు పరిగణలోకి తీసుకొని పార్టీలో కొనసాగే అవకాశం ఉందా, లేదంటే ఒక్కసారిగా బీజేపీ ఖాళీ అయిపోయి
కాంగ్రెస్ పార్టీలోకి సీనియర్లు అందరూ వెళ్ళేటువంటి అవకాశం ఉందా? రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది బీజేపీలో? ఈటల రాజేంద్ర పార్టీని సక్కదిద్దేటువంటి సామర్థ్యం ఉందా? సక్కదిద్దగలరా? లేదంటే ఆయన కూడా చేతులు ఎత్తేసి ఆయన కూడా మిగతా సీనియర్లతో పాటు ఒక స్టాండ్ తీసుకునేటువంటి అవకాశం ఉందా? దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేసి వీడియోని వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.